తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణేష్ చౌక్ సెంటర్లో వారాహి విజయభేరి భారీ బహిరంగ సభ. ఒకే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి మరియు నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్. నిడదవోలు సీటు గెలిచిన తరువాత చిన్న కాశీరేవు అభివృద్ధి చేస్తాం. గోదావరి జలలను నిడదవోలు ప్రజలకి అందిస్తాం. యువతకు ఇండో స్టేడియం ఏర్పాట్లు చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత టిడ్కో ఇళ్లను అందిస్తాం. రహదారులను, బస్టాండ్లను నిర్మిస్తాం. జగన్ హయంలో ఏర్పడిన గుంతలను వచ్చే 3 నెలలలో పొడుస్తాం. పోలవరం ప్రాజెక్ట్ అబ్బని తీయని దెబ్బ అనే పాలకుల పాటను పాడుతూ విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం, అయితే అకామిడేషన్ లో తప్పని తనకు ఇష్టమైనటువంటి పరిపాలన కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారు అటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక పెంచి ప్రసంగిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఇవాళ 2 సింహాలు గర్జిస్తున్నాయి. ఒక సింహం నారావారి చంద్రసింహం అయితే, మరో సింహం కొడిదల కుదమ సింహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకు గర్జిస్తున్నాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలనని అంతమొందించడానికి ఈ రకమైనటువంటి గర్జన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దుర్మార్గపు అప్రజాస్వామిక నియంతృత్వ ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి మన కందుల దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే